ఈరోజు ఈ విధంగా ఆరాధన చేస్తే మీ పుత్రులు దీర్ఘాయుష్మంతులవుతారు మరి ఏ విధంగా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం ఈరోజు తిది షష్ఠి రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆర్ద్ర తెల్లవారుజాము ఐదు గంటల వరకు సోమవారం అలాగే వర్షం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయం ఆదివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ రోజున యోగం అతి గండ యోగం అయితే ఆదివారం రోజున శుభ సమయం సుమారుగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది దాదాపు గంట ముప్పావు సేపు చక్కటి శుభ సమయం ఉంది కాబట్టి ఆ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యమైన కార్యక్రమాలు లావాదేవీలు సంప్రదింపులు చర్చలు ఇలాంటివి చేసుకోవటానికి చాలా శ్రేష్టంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు విశేషం ఏంటంటే స్కంద షష్ఠి అని చెప్తూ ఉంటారు స్కందుడు శివపార్వతులకు జన్మించిన దినం అలాగే దేవతలకు సేనాధిపతి అయిన రోజు ఈరోజు అని చెప్తుంటారు ఈ రోజున స్కందుణ్ణి ఆరాధించటం వల్ల స్కందుడు చాలా సంతోష్టి చెంది సర్వగుణ సంపన్నుడైన పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని ప్రతీతి ఆ పుత్రుడు కూడా దీర్ఘాయుష్మంతుడు అవుతాడు స్కందుడు ఈరోజునే తారకాసురుణ్ణి శక్తి ఆయుధంతో సంహరించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం చేసేవారు ఈరోజున ఉపవాసం ఉండి మట్టి ప్రతిమను చేసి అలాగే లేదా మట్టితోటి సర్పాకారాన్ని చేసి పూజ చేయాలి అయితే అది ఎలా చేయాలి పూజ అంటే ముందుగా ఆవాహన చేసి తెలుపు వస్త్రంతో దవనంతో పూజించాలి అలాగే నెయ్యితోటి అభిషేకం చేయాలి పూజ ముగిసిన తర్వాత ఆ నెయ్యిని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే చక్కటి ఆయుష్ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే పుత్రులు మంచి కవిగా కూడా అవుతారు అంటే మంచి తెలివితేటలు ఉంటాయన్నమాట అలాగే స్కంద ధవన పూజ అని కూడా అంటూ ఉంటారు చైత్రమాసం శుక్లపక్షం షష్ఠి రోజున స్కందుణ్ణి దవనంతో పూజించాలి అని శాస్త్రవచనం ఇది బాల రక్షాకరమైన తిథి కాబట్టి ఈ రోజున స్కందోత్పత్తి జరిగిందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ దీర్ఘ ఆయుష్మంతులై చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ రోజున స్కంద ఆరాధన అంటే నాగప్రతిమ ఆరాధన నెయ్యితోటి అభిషేకం చేయాలి పాలతోటి అభిషేకం చేయాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించి నువ్వులతో చేసిన కిచడిని దానం ఇస్తే సకల కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఆ విధంగా ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలి అలాగే చైత్రమాసం శుక్లపక్షం షష్ఠి రోజున శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారి జన్మదినోత్సవం ఆ రోజున వారికి సంబంధించి అన్ని ఉపచారాలు ప్రతి ఒక్కరు కూడా పాదపూజ చేస్తూ ఉంటారు ఆయుష్ హోమం చేస్తూ ఉంటారు కాబట్టి వారిని ఒక్కసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రామానుజాచారుల వర్ధంతి లోక కళ్యాణం కోసం వారు చేసిన సేవల్ని ఒక్కసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం అలాగే గొప్ప గొప్ప మహానుభావులు పుట్టినరోజు ఈరోజు కాబట్టి ఈ రోజున స్కంద ఆరాధన చేయటం అనేది చాలా శ్రేష్టమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది ఎవరి శక్తి మేర వారు స్కందుణ్ణి ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే తెలుపు వస్త్రంతో ధవనంతో పూజించాలి అని చెప్తూ ఉంటారు చైత్రమాసంలో ప్రతి ఒక్క దేవీ దేవతను కూడా ధవనంతో పూజించాలి అని చెప్తూ ఉంటారు పంచమి రోజున లక్ష్మీదేవిని చతుర్థి రోజున గణపతిని అలాగే ఇప్పుడు షష్ఠి రోజున స్కందుణ్ణి ఇలా చైత్రమాసం పాఠ్యమి రోజున బ్రహ్మదేవుని దవనంతో ప్రతి ఒక్క రోజు కూడా పదిహేను రోజులు పదిహేను తిథులు పదిహేను దేవీ దేవతలను కూడా ధవనంతో పూజించాలి అని కూడా శాస్త్రవచనం కంటే ఆ దవనం అనేది అంత పవిత్రమైనది మనకు ఫలితాలను కూడా అంత శీఘ్రంగా అందిస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ దవనం ఉంటే సరే లేకపోతే మానసికంగా దవనం అర్పించాము అన్న భావనతోటి ఒక శుద్ధ చైతన్య స్ఫురణతోటి కూడా ఆరాధన చేయాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ముఖ్యంగా ఈరోజున ఆదివారం షష్ఠీతిథి శుభ సమయంలో చక్కటి నాగ ఆరాధన చేయాలి అలాగే ఈరోజున కిచిడి దానం చేసుకోమని చెప్పారు శాస్త్రజ్ఞులు అలాగే వీటితో పాటుగా మీకు ఓపిక ఉంటే గోధుమ పిండితో చేసిన తీపి పదార్థాలను కుక్కలకు నైవేద్యం పెట్టాలి అలాగే ఇంకా ఎవరైనా కూడా ఆకలితో బాగా అలమటిస్తున్న వారందరికీ కూడా దానం చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి